మెరిసావే చమక చమక మని పిల్ల నువ్వు నా మనసే దోచావే తణుకు తణుకు మంటూ లవ్ చేశానంటున్నావు ఎవరో చెప్పమంటే చెప్పనంటున్నావు ఇంతకీ ఎంతవరకు వచ్చింది నీ లవ్ ఎక్కడే అతనికి చెప్పాలి అతను ఓకే అనాలి సరేలే మీ అమ్మ నాన్న ఎలా ఉన్నారు బానే ఉన్నారు నెక్స్ట్ వీక్ వస్తున్నారు ఓహో ఆ డాడీ ఏదో మీ అన్నయ్యతో మాట్లాడాలన్నారు అమ్మాయికి ఉపయోగపడుతుందని అమీర్పేటలో ఫ్లాట్ కొన్నాను అప్పటిలో దాని రేట్ 10 లక్షలు చెప్పారు ఇన్స్టాల్మెంట్స్ అన్ని బానే పే చేశా తీరా ఇప్పుడు వెళ్లి దాని రిజిస్ట్రేషన్ చేయమంటే కుదరదు పొమ్మంటున్నారు ఏ ఎందుకు కుదరదు అంటున్నారు ఏముంది ఫ్లాట్ రేట్స్ పెరిగాయి ఇంకో 5 లక్షలు ఇస్తే వెంటనే రిజిస్ట్రేషన్ చేస్తా ఉంటున్నా పోనీ నేను కట్టిన డబ్బులు నాకు వెనక్కి ఇచ్చేయమన్నాను అది కుదరదు అంటున్నాడు అంజలేమో కమిషనర్ గారికి చెప్పి లీగల్ గా ప్రొసీడ్ అవుదాం ఉంది మీ డిపార్ట్మెంట్ మనిషి కదా మీ సలహా కోసం వచ్చాను ఇలా మాట్లాడుతున్నానని ఏమీ అనుకోకండి ఆ కంపెనీకి శ్రీశైలం సపోర్ట్ ఉంది ఈ విషయంలో నేనే కాదు వాళ్ళని ఎంత ఇస్తే అంత తీసుకొని మ్యాటర్ సెటిల్ చేసుకోవడం బెటర్ చిన్నా చిన్నా ఆ వస్తున్నాను ఏంటి ఈ మధ్య పిలవగానే రావట్లేదు నీకు బాగా పెరిగింది ఏంటమ్మా ఆ ఏం లేదు మిమ్మల్ని బిల్డర్ ఆఫీస్కి తీసుకెళ్ళమని అడుగుతున్నాను అన్న ఎందుకమ్మా అతన్ని ఇబ్బంది పెట్టడం నేను వెళ్తాలే పర్లేదు వస్తాడు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కదా ఇప్పుడు నా దగ్గర డబ్బు లేదు
ఆ ఫ్లాట్ అమ్మేక వాళ్ళు డబ్బులు ఇస్తే అప్పుడు ఆలోచిద్దాం అంత మాటలు కడ సార్ పైసా పైసా కూడబెట్టిన డబ్బులు నీ గోల్ నీదే కానీ ఎదుటి వాళ్ళు చెప్పేది వినిపించుకోవే కొని ఎప్పుడు రమంటారో చెప్పండి సార్ అప్పుడే వస్తాను నువ్వేం రానక్కర్లేదు డబ్బులు రాగానే మేమే నీకు ఫోన్ చేసి చెప్తాం గాడిని కాలో అలా అంటారు సార్ 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 ఏమైందండి పద చెప్తా ఆ కా బేటా ఏ మనిషా ఏ ఎవరు నువ్వు చెప్పు మొత్తం 2000 స్క్వేర్ ఫీట్ అండి అవును ఎన్ని బెడ్ రూమ్స్ ఎన్ని బెడ్ రూములు ఎవరండి మీరు ఎన్ని బెడ్ రూములు 5 5 నోట్ చేసుకోండి ఓకే ఏంటమ్మా మీ ఇంట్లో కిచెన్ లేదా వంటంతా ఇక్కడేనా ఏంటి సార్ ఇల్లు గ్యారెంటీగా మీకే డబ్బు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోండి ఏ ఎవరంటే చెప్పరే ఏం జరుగుతుంది ఇక్కడ నీ ఇల్లు వాళ్ళకి అమ్మేస్తాను ఆ మీరు ఎవరండి నా ఇల్లు అమ్మడానికి ఇల్లు కట్టిస్తానని చెప్పి వాళ్ళందరికీ డబ్బు ఎగ్గొట్టావుగా అందుకని అందుకని నా ఇంటి మీదకొచ్చి గొడవ చేస్తావా ఏంటి నేను గొడవ చేస్తానా గొడవ అంటే ఇది అజి ను కాల్ కర్ క్యా దేఖ్ రహే హో పోలీస్ కో ఫోన్ కరో నా కరో కరో నంబర్ హై తో మిలిటరీ కో భీ ఫోన్ కరో అమ్మా నువ్వు ఎక్కడికి రా కూర్చోరా పేరేంటి పల్లవి మరి చరణం నింపాడాలా హలో ఆ క్యా కర్ రహే హో జీ చాకు బతా రే ఫోన్ మత్ కరో ఉసి క్యా చాహి పూచియే అయ్యో వదు వదు దాన్ని ఏమీ చేయొద్దు నీకేం కావాలో చెప్పు చిన్న పొద్దునే భరతలాలని డబ్బులు అడిగితే ఇవ్వనన్నాడా మధ్యాహ్నం వాళ్ళ మనిషి వచ్చి వడ్డీతో సహాయం చెల్లాడు అలాగా నాకే నమ్మకం కుదరట్లేదయ్యా ఎవడెళ్ళి వాడు మనసు మార్చాడో ఏమో మేము వచ్చిన పని ఎలాగో అయిపోయింది సాయంత్రం మేము బయలుదేరుతున్నాం వస్తాం బాబు మేడ నాతో చెప్పావు నేను చూసుకుంటా వడమైన పెద్ద పుడింగా వాడు కాదన్నాడు అనుకో వాడిని అక్కడికక్కడే అడ్డంగా నరికేస్తా నువ్వు ఎందుకయ్యా నేను అర్జెంటుగా శ్రీశైలం భయ్యాన్ని కలవాలి బావు ఊరెళ్ళాడు రావడానికి వారం పడుతుంది ఏంటి ఏమైనా ప్రాబ్లమా ఇంత చిన్న విషయానికి బావు దాకా ఎందుకు నీ ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తానుగా కానీ నాకు 100,000 రూపాయలు ఇవ్వాలి ఏంటి ఓకే రై సెటి పైకి వెళ్ళి దాన్ని బయటికి ఇచ్చుకురారా వెళ్ళ అన్న ఇంటికి తాళం వేసింది ఆడవాళ్ళ కొంపలా ఉండకుండా ఎక్కడికి పోతారా రాత్రికైనా ఇక్కడికి రావాలి కదా వచ్చేదాకుందా ఏంటే మొహం అలా పెట్టుకుని కూర్చున్నావు ఏమన్నా మాట్లాడచ్చు కదా మాట్లాడడానికి ఏమున్నాయి సినిమాకి వెళ్ళాలనుకున్నావు వెళ్ళాం చూసాం వస్తున్నాం దట్స్ ఆల్ దట్స్ ఆల్ ఇప్పుడు ఏంటి అతని పేరు తెలియాలి అంతేనా అతని పేరు చిన్న చిన్ననా ఏ చిన్న అన్న వీడే చిన్న ఏయ్ ఆ చిన్న పెద్ద రౌడీ నువ్వు వాన్న లవ్ చేస్తున్నావు అతని రౌడీ అంటే నీ మొహం అతను నాకే భయపడతాడు నేను ఎవరి గురించో చెప్తుంటే నువ్వు ఎవరి గురించో చెప్తున్నావు చూడు చిన్న నీ పై పోర్షన్లో ఉన్న అమ్మాయి నాన్న ఎవరో రౌడీని పంపించి డబ్బు తీసుకెళ్ళాడు దాన్ని ఎత్తుకెళ్ళి మా డబ్బు మేము వసూలు చేసుకుంటా నువ్వు ఇన్వాల్వ్ కావద్దు నేను 5 అంకెలు లెక్కెడతాను ఈలోగా మీరు వెళ్ళలేదో 1 2 3 4 5
ఇప్పటికైనా అర్థమైందా నీకు? నువ్వు అనుకున్నంత అమాయకుడు కాదు వాడు. ఆల్్రెడీ హత్య చేసి జైలుకి వెళ్ళొచ్చాడు. సార్ సార్ 32 రూపాయలు అయింది సార్. ఇచ్చే ఇచ్చేది నేను కాదు, మీరు ఇవ్వాలి. ఏంటి ఈ బంగారంలో డబ్బులు పెడుతున్నావా?